రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రెంటచింతల మండలంలోని రెడ్డి జేఏసి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ మండల కన్వీనర్ పూజల రామయ్య పాల్గొన్నారు, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పూజల రామయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు ఆయన జరిపిన పాదయాత్ర నభూతో నభవిష్యత్ అనే విధంగా సాగిందన్నారు. గతంలో కూడా ఆ కుటుంబం నుంచే పాదయాత్ర జరిపారని గుర్తు చేశారు. పాదయాత్ర జరిపి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలతో మమేకమైన వ్యక్తులు వైఎస్ కంటే ముందు ఎవరూ లేరన్నారు. అనంతరం పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. మరి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మరి జగనన్న గారికి పుట్టినరోజు మొదలైంది. ఆయనకి క్యాండిల్స్ ముట్టించి పుట్టినరోజు జరుపుతున్నారు. అందరు కూడా ఏదైతే తల్లి శిశువులో గర్భంలో ఎప్పుడైతే ఒక శిశువు పడతాడో ఆ పడిన దగ్గర నుంచి బీజం పడిన దగ్గర నుంచి తను పాడు ఎక్కి మరణించేంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్తి లాలి పిల్లలు రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, వర్తి లాలి మన ఎమ్మెల్యే పిల్లలు రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మన రెంటచింతల గ్రామంలో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి 49వ జన్మదిన శుభాకాంక్షలు, ఆయన పుట్టినరోజు వేడుకలను ఈ రెంటచింతల్లో మనం జరుపుకుంటూ ఉన్నాము. ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజానికారికి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మరి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఈ కార్యక్రమాలు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులోనే అనేక కార్యక్రమాలు ప్రజల మధ్య ప్రజల కొరకు మరి ఎనలేనటువంటి అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా మరి తేడా లేకుండా వారు కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలని, మరి ముఖ్యంగా బీసీల్ని ఉన్నత స్థానానికి వచ్చినటువంటి గొప్ప మహానాయకుడు, మరి ఎప్పుడు కూడా ఆయనకి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని, వారిని వారి యొక్క ఆరోగ్యాన్ని వారి యొక్క కుటుంబాన్ని మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని ప్రజానికలందరూ కూడా ఆయనకి ఒక కవచములుగా ఆయనకి ఎన్నంటి ఆయన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ మేమందరం కూడా శిరస వహించి మరి ముఖ్యంగా ప్రజలు మహిళలు అందరూ కూడా ముందుకొచ్చి మరొకసారి మళ్ళీ జగనని మరి సీఎంగా చూడాలని కోరుకుంటూ మరి పిల్లలి రామకృష్ణారెడ్డి గారికి, టీవీకే వెంకటరామరెడ్డి గారికి, వారందరికీ కూడా మరి వెంకచింతల మండల నాయకులు ప్రజలు అందరు కార్యకర్తలతో సహా అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్.